ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. కవిత వేసిన బెయిల్ పిటిషన్పై మంగళవారం అంటే ఆగస్టు 27వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన బెంచ్ కవిత బెయిల్ పిటిషన్పై విచారించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, అలాగే ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. దాదాపు గంటన్నర నుంచి రెండు గంటలు అనుకోవచ్చు ఇంత సమయం పాటు వాదనలు జరిగాయి. చివరికి కవితకు బెయిల్ ఇస్తున్నట్లుగా కూడా జస్టిస్ బీఆర్ గవై, అలాగే జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. బెయిల్ కూడా రెండు కేసుల్లో, అంటే గతంలో కవితను మొదటగా ఈడీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత జైల్లో ఉన్నప్పుడే సిబిఐ కూడా అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె సిబిఐ అలాగే ఈడీ రెండు కేసుల్లోనూ జైల్లో ఉన్నారన్నమాట. సో ఈ అటు ఈడీ అలాగే ఇటు సిబిఐ ఈ రెండు కేసుల్లో కూడా బెయిల్ ఇస్తున్నట్లుగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. దాదాపు 165 రోజులుగా కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. మొత్తం అంటే ఫస్ట్ రోజున మార్చి 15 కవితను మాత్రం విచారించింది ఈడీ. అదే రోజున అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించింది. తర్వాత అంటే ఈడీ అరెస్ట్ చేసిన 4 రోజుల తర్వాత, అంటే దాదాపు ఈ ఏడాది ఏప్రిల్లో కూడా సిబిఐ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. ఈ రెండు కేసుల్లోనూ కవిత అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆ కేసు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఇది. ఆ బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించిందన్నమాట. సో బెయిల్ ఇస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇందాక రెండు కేసులు అనుకున్నాం కదా, ఆ రెండు కేసులు ఏంటంటే ఈడీ పెట్టిన కేసు, అలాగే సిబిఐకి పెట్టిన కేసు. ఈ రెండు కేసుల్లో కూడా 10 లక్షల రూపాయల పూచీకత్తు బాండ్లు సమర్పించాలని ఒక షరతు విధించడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ సమర్పించాలి, అలాగే ఏమన్నా ఆధారాలు కానీ లేకపోతే తనకి కేసు సంబంధించి ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నా వాటిని ట్యాంపర్ చేయడానికి కూడా వీలు లేదు అంటూ కొన్ని షరతులు కూడా పెట్టి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు చెప్పిన కారణాలు కనుక ఒకసారి పరిశీలిస్తే, ఈ కేసు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్ సమర్పించింది. ఇప్పటికే ఈడీ అంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. ఇలాంటి దశలో కవిత జైల్లో ఉండాల్సిన అవసరం ఏమిటని కూడా ప్రశ్నించింది. దీనికి తోడు ఒక మహిళగా కూడా ఆమెని బెయిల్ పిటిషన్ మీద విడుదల చేయాల్సిన అవసరం ఉంది కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందనమాట. సో పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టంలో 45 సెక్షన్ ఉంటుంది. అంటే ఈ 45వ సెక్షన్ ప్రకారం మహిళలకు ఉన్న వెసులుబాటు కవితకు కూడా అర్హురాలే అని కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో ఒక తీర్పు చెప్పడం జరిగింది. అలాగే కవితకు సంబంధించి గతంలో అంటే ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఆ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టిందనమాట. అలాగే బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. ముందుగా కవిత తరపున వాదనలు ముకుల్ రోహిత్గి అంటే సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు, ఆయన వాదనలు వినిపించారు. దాదాపు 493 మంది సాక్షులను విచారించారు, అలాగే 1000 పేజీల డాక్యుమెంట్స్ను సేకరించారు. ఏదైనా అంటే ఏదైతే సౌత్ లాబీ నుంచి 100 కోట్ల ముడుపులు అందాయని చెబుతున్నారో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రికవరీ చేయలేకపోయిన దర్యాప్తు సంస్థలను కూడా ఆయన వాదించడం జరిగింది. అలాగే కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీ కూడా ఆవిడ, అలాగే మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఆమె ఎక్కడికో పారిపోయే అవకాశం కూడా లేదని కూడా రోహిత్గి వాదించడం జరిగింది. అలాగే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కూడా వాదనలు వినిపించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక కవిత కనుక బయటకు వస్తే కనుక ఆమె కొన్ని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, అలాగే గతంలో ఫోన్స్ సంబంధించి కూడా కొన్ని ఫార్మేట్స్ చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ దీన్ని కొట్టిపారేస్తూ అంటే దీని మీద కూడా రోహిత్కి వాదనలు వినిపిస్తూ సర్వెంట్స్కి ఆ ఫోన్లు ఇవ్వడం కోసమే ఆ ఫార్మేట్ చేసి ఇచ్చారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ వాదనలు విని సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇంకో విషయం కనుక చూస్తే కనుక సుప్రీంకోర్టు ఈ కేసులో ఇప్పటికే అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికే ఈ కేసు విషయంలో జైల్లో ఉన్నారు. అలాగే మనీష్ సిసోడియా కూడా దీనికి సంబంధించి విడుదలై ఇప్పటికే బయటకు రావడం జరిగింది. సో ఈ కేసు అసలు ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కేసు ఏమిటి అనేది కనుక ఒకసారి పరిశీలిస్తే, మొత్తం అంటే 2021 నవంబర్లో ఢిల్లీలో ఒక నూతన ఎక్సైజ్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు అంటే ఢిల్లీ ప్రభుత్వం వేరే ఎక్సైజ్ పాలసీ అనుసరించేది, దాన్ని కాదని కొత్తగా నూతన ఎక్సైజ్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. ప్రైవేటు సంస్థలకు ఈ లిక్కర్ అమ్ముకునే పద్ధతిని ప్రారంభించడంతో పాటు ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకే మేము మద్యం అందిస్తున్నట్లు కూడా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులకు ఈ లిక్కర్ అమ్మకాలు అనేది అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయి, పెద్ద ఎత్తున డబ్బులు మారిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించడం జరిగింది. వెంటనే సిబిఐ దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అలాగే మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయన ఇంట్లో కూడా సిబిఐ సోదాలు చేసింది. ఆ తర్వాత కూడా చూసుకున్నాక లిక్కర్ స్కామ్ వెనకాల అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత హస్తం కూడా ఉందని చెప్పి బీజేపీ ఢిల్లీ నాయకులు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ కేసులో ప్రధానంగా సౌత్ లాబీ అనేది ఒకటి ఉంది.
ఉంది. దాని ద్వారా ఆప్ నాయకులకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు అందాయని, ఇందులో కవిత పాత్ర ఉందని కూడా దర్యాప్తు సంస్థలు ముందు నుంచి చేస్తున్న ఒక ఆరోపణ అన్నమాట. సో ఈ కేసు సంబంధించి అంటే 2024 అంటే ఈ ఏడాది మార్చి 15 కవితను అరెస్ట్ చేశారని చెప్పుకున్నాం కదా, అదే నెల మార్చి 17 ఈడీ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది కవిత అరెస్టు సంబంధించి. సో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, మిగతా ఆప్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కానీ లేకపోతే కనుక ఆ పాలసీ అమలులో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆప్ నేతలకు 100 కోట్లు అందించిన దాంట్లో కూడా కవిత ప్రమేయం ఉందని కూడా అందులో ఈడీ ఆ రోజు అంటే మార్చి 17 రిలీజ్ చేసిన ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అంటే మార్చి నెల నుంచి కూడా కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. సో గతంలో కూడా కొన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది, అయితే బెయిల్ పిటిషన్లు మాత్రం న్యాయస్థానాలు అయితే తిరస్కరించినాయని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టులో మాత్రం ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు వినటం, అలాగే దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ అంటే తీర్పు రావడం కూడా జరిగింది. కవితకు బెయిల్ ఇస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. సో ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళి అక్కడే ఉన్నారు. అలాగే కేటీఆర్ కూడా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎక్స్లో ఆయన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పడం, అలాగే దీనికి సంబంధించి కేసు సంబంధించి ఉపశమనం దొరికిందంటూ కూడా ఒక ట్వీట్ చేశారు, అలాగే న్యాయం గెలిచిందంటూ కూడా అందులో చెప్పడం జరిగింది. సో మరోవైపు కవిత విడుదల కావడం, అలాగే కవితకు బెయిల్ రావడం నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కార్యాలయంలో, హైదరాబాద్లో ఉన్న కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకోవడం, అలాగే బాణసంచా కాల్చడం జరిగింది. దీనికి సంబంధించి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా స్పందనలు అయితే రావడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే కనుక ఆయన కొన్ని విమర్శలు అయితే చేశారని చెప్పవచ్చు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం బీజేపీకి అలాగే బీఆర్ఎస్కి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ బెయిల్ అనేది వచ్చిందని మాత్రం ఆయన విమర్శిస్తున్నారు. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి అలాగే బీజేపీ నేత బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి విమర్శలు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ బెయిల్ అనేది రావడం జరిగిందని కూడా బండి సంజయ్ చెప్తున్నారు. మొత్తంగా ఈ రాజకీయ విమర్శలు అంటే అటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నుంచి విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా దాదాపు 5.5 నెలల కాలం తర్వాత కవిత జైలు నుంచి అయితే విడుదల కానున్నారని చెప్పవచ్చు.